హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ అయితే హెల్దీ కర్రీ అన్నమాట, టేస్టీ కర్రీ కూడాని. అంతేకాకుండా చపాతీకి కానీ, పుల్కాకి కానీ, రోటీకి కానీ ఏదైనా కర్రీ అనేది చేసుకుని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఉండే కొద్ది కొద్దిగా వెజిటబుల్స్ ఉండిపోతాయి కదా, ఈ వెజిటబుల్స్తో కలిపి కర్రీ అనేది చేసుకుంటే మనకి చపాతీకి కానీ రోటీకి కానీ బాగుంటుంది. రెండు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఆలు అనేది కట్ చేసి పెట్టుకున్నానండి, ఒక క్యారెట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చి బఠానీ కొద్దిగా తీసుకున్నాను, పచ్చిమిర్చి అయితే రెండు పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా బ్రోకలీ కూడా తీసుకున్నాను. బ్రోకలీ అనేది మంచి హెల్దీ ఫుడ్ కదా, అందుకని ఇది కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ అనేవి యాడ్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసానండి. జీలకర్ర వేస్తే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, అందుకని జీలకర్ర అయితే వేసాను. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. ఇందులో మనం మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుందాం. క్యారెట్, ఆలు అండ్ పచ్చి బఠానీ ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాతే బ్రోకలీ అనేది వేసుకుందామండి, ఎందుకంటే బ్రోకలీ త్వరగా ఉడికిపోతుంది కదా అందుకని. ఇప్పుడు ఈ వెజిటబుల్కి సరిపడా కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఈ వెజిటబుల్స్కి అనేది అవి పడతాయి కదా, అందుకని కొద్దిగా వేస్తున్నాను. వెజిటబుల్కి సరిపడా వేస్తున్నాను. తర్వాత కర్రీకి సరిపడా మళ్ళీ వేసుకుందాం మనం. ఇప్పుడు బాగా కలుపుకొని అన్నీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలండి. 5 మినిట్స్ ఉంటే వెజిటబుల్స్ అన్నీ కుక్ అవుతాయి కదా. ఇప్పుడు మళ్ళీ మూత తీసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు బ్రోకలీ అనేది మనం యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు కర్రీ అంతా మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకుందామండి. బ్రోకలీ అనేది కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు మూత తీసి ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. మొత్తం వెజిటబుల్స్ అన్నీ మెత్తగా అవుతాయి కదా. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా మసాలా పొడి కూడా వేస్తున్నాను నేనైతే. వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. ఉంచుకుంటే కర్రీ అంతా బాగా మిక్స్ అయ్యి బాగుంటుంది. ఈ కర్రీ అంతా చాలా హెల్దీ కర్రీ అండి, ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ మనం వేసి చేస్తున్నాం కదా. మీకు ఏ వెజిటబుల్స్ దొరికితే ఆ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇవే వేస్తున్నాను. నెక్స్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, బాగా అయిపోయింది. అన్నీ ఉడికిపోయాయి బాగా వెజిటబుల్స్ అన్నీ. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 స్పూన్ల శనగపిండి అయితే తీసుకున్నాను నేను. ఈ శనగపిండి అనేది వాటర్లో కలుపుకొని అది యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలా అయితే చపాతి కర్రీలా వస్తుంది కదా, అలా చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. ఇప్పుడు మొత్తం కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఈ టేస్టీ కర్రీ అయితే చపాతీ, పుల్కా, పూరి దేనికైనా బాగుంటుంది, అండ్ హెల్దీ కర్రీ కూడా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, అందులో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. Thank you for watching my video.